నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి ప్రారంభించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి పునఃప్రారంభం కానున్నట్లుగా ప్రజావాణి ఇన్ఛార్జి రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి తెలిపారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రతి వారం మంగళ శుక్రవారాల్లో కొనసాగనుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యల్ని అర్జీల ద్వారా ప్రజావాణిలో అందచేయాలని చిన్నారెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని స్వీకరించి పరిశీలించి పరిష్కరించాలని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, మొత్తంగా ప్రజావాణి పునఃప్రారంభమైంది. ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ రోజు నుంచి ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. దాదాపు 3 నెలల తర్వాత ప్రజావాణి కార్యక్రమం ప్రజావాణిలో ప్రారంభమైంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రజావాణి కార్యక్రమంకి బ్రేక్ పడింది. నిన్నటితో దేశవ్యాప్తంగా కూడా ప్రజావాణి కార్యక్రమంకి సంబంధించి ఈరోజు పునఃప్రారంభమైంది. నిన్న ఎన్నికల కోడ్ ముగియడంతో ఈరోజు నుంచి కూడా పునఃప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చడంతో పాటు అదేవిధంగా గత హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే దరఖాస్తులు తీసుకున్నారో అదేవిధంగా ప్రజావాణి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి వారం మంగళవారం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించినటువంటి వాటిపైన వినతి పత్రాలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినటువంటి వేలాది దరఖాస్తులు అన్నింటినీ కూడా దాదాపు 70 నుంచి 80% వరకు కూడా పరిష్కరించామంటూ కూడా ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈరోజు పునఃప్రారంభమైనటువంటి ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా తరలివస్తున్నారు. దానిలో ప్రధానంగా ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశంలోనే ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు దాదాపు జిల్లా మండల స్థాయిలోనే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిష్కారాలు సమస్యలకు సంబంధించినటువంటి వాటిని మండల జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి దరఖాస్తులను స్క్రూటినీ చేయడంతో పాటు వాటిని మండల స్థాయి జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యేటటువంటి దరఖాస్తులు ఉంటే అక్కడనే పరిష్కరించడంతో పాటు వాటిని వెంటనే ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వారందరినీ జిల్లా మండల స్థాయికి అక్కడికి పంపించి వాటికి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను వెంటనే అధికారులు చూపిస్తున్నారంటూ కూడా ఇప్పటికే చిన్నారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మాత్రం దాదాపు 200 నుంచి 300 మంది వరకు కూడా ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. వారి సమస్యలన్నింటిని కూడా ఇక్కడ విన్నవించుకుంటూ విజ్ఞప్తులు దరఖాస్తులు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ప్రజావాణి మరోసారి ప్రారంభమవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా సమస్యలన్నీ కూడా అట్లానే ఉన్నాయి. ఇప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలను వారు తీసుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా గత కొన్ని రోజుల తర్వాత అయినా మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటటువంటి ఆశాభావాన్ని అయితే వారంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ప్రజాభవన్లో అయితే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో
ఇప్పటివరకు కూడా మంత్రులు అదేవిధంగా కొంతమంది కీలక నేతలు కూడా పాల్గొని ఆ దరఖాస్తులు స్వీకరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ప్రజావాణి కార్యక్రమం అయితే ప్రారంభమైందనే చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.